నమస్కారం. గత 6 నెలలుగా కోవిడ్ పై వివిధ ప్రాంతాల్లో వివిధ చోట్ల జరిగిన పోరాటాన్ని గనుక గమనిస్తే సిద్దిపేటలో సమిష్టిగా జరిగిన ప్రయత్నాలు ఆ జిల్లాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దోహదం చేసినట్లుగా కనిపిస్తోంది. అలాగే సిద్దిపేట జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా చేసిన కృషి ఇతర జిల్లాలకు ఒక నమూనాగా చెప్పుకునే అవకాశం ఉంది. 3 నెలల పాటు కేసులను లాక్డౌన్ సమయంలో కట్టడి చేయగలిగిన తరువాత ఇతర ప్రాంతాల్లోనే సిద్దిపేట జిల్లాలో కూడా కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవడం జరిగింది. అయితే దాన్ని చాలా తక్కువ కాలంలోనే ఆ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విశేషమైన కృషి జరిగింది. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం, హెల్త్ వర్కర్లు, ప్రజలు చేసిన కృషి గణనీయమైంది. ఇందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ టి హరీష్ రావు అందించిన నేతృత్వం అసమానం. కోవిడ్ పై పోరాటంలో సిద్దిపేట విజయగాథ ఏమిటో ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీకు అభినందనలు సార్. చాలా తక్కువ కాలంలో సిద్దిపేటని కోవిడ్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే దాని నుంచి బయటపడేసినట్లయింది. అందుకు మేము ఈ మధ్య కాలంలో సిద్దిపేట విజిట్ చేశాము. ఈ విషయంలో ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు, మీ నాయకత్వము, మీ లీడర్షిప్ అని. చెప్పండి, అసలు దాంట్లో మీరు చేసిన వ్యూహం రచన ఏమిటి? ఈ కోవిడ్ని వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సిద్దిపేట జిల్లా కోసం మీరు రచించిన వ్యూహం ఏంటి? చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రజలను చైతన్యపరచడమే చేసినటువంటి పని, ప్రజల్లో అవగాహన కల్పించడము. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజల మధ్య గ్రామాల్లోకి వెళ్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేశాం. అంటే అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, ఉదయం పూట ఆవిరి, సాయంత్రం ఆవిరి పట్టాలని, అదే విధంగా గోరువెచ్చని నీరు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్లు తాగాలని, కషాయాన్ని కూడా తప్పకుండా తీసుకోవాలనేటువంటి విషయాలను ప్రతి మీటింగ్ లో, ప్రతి సమావేశంలో కూడా చర్చ చేయడం జరిగింది. జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ప్రతి వారం టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని ఆ టెలికాన్ఫరెన్స్ లో ప్రజాప్రతినిధులు ఈ సూచనలన్నీ ఇచ్చి వారు వారి వారి గ్రామాల వారి దగ్గర ఉండేటువంటి ఆడియో సిస్టమ్ ద్వారా ఇంటికి వెళ్లి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో ఉండేటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంటే గ్రామంలో ఉండేటువంటి ఆశా వర్కర్ నుంచి మొదలుకుంటే జిల్లాలో ఉండే DMHO వరకు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ లో తీసుకొని వారిని కూడా మోటివేట్ చేసి వారందరూ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కోవిడ్ వచ్చినటువంటి వారికి మందులు ఇవ్వడము, ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వడము, రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడము, కోవిడ్ వచ్చినటువంటి వారిని కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండి వారి నుంచి తిరిగి ఇంకా వ్యాప్తి తగ్గించే విధంగా, వ్యాప్తి పెరగకుండా కోవిడ్ వచ్చినటువంటి వారిని ఐసోలేట్ చేసేదానికి కూడా వైద్య ఆరోగ్య సిబ్బందిని మోటివేట్ చేసి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో పనిలో పెట్టుకోవడం జరిగింది. సో తద్వారా కొంత వ్యాప్తిని కూడా మేము తగ్గించగలిగాము. ఇప్పుడు మీరు వారం వారం టెలికాన్ఫరెన్స్ పెట్టామంటున్నారు కదా సార్, గ్రామ పంచాయతీల స్థాయి వరకును. గ్రామ పంచాయతీల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిన ప్రధానమైన సమస్యలు మీ దృష్టికి ఏమొచ్చినాయి అంటారు? అంటే చాలా వరకు గ్రామ పంచాయతీలు అయితే చక్కగా సర్పంచులు బాగా పనిచేశారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్రం కూడా అంతే ఈక్వల్ గా డబ్బులు వారికి నెల నెలా ఇస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలో చాలా గుణాత్మకమైనటువంటి మార్పు ఈ రోజు మనకు కనబడతా ఉంది. అంటే ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాలీ, ట్యాంకరు, నర్సరీ, అట్లా చక్కగా గ్రామ పంచాయతీలకు కొంత బలోపేతమైనాయి. బలోపేతం కావడంతో పాటు సర్పంచులు కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం వల్ల చాలా చక్కగా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఒకే రూమ్ లో కుటుంబ సభ్యులు 4 5 ఉంటున్నారు. ఐసోలేట్ చేయడానికి వారికి రూమ్ లేదు. మరి ఆ ఇంట్లో ఎలా ఉండాలి? ఒకే టాయిలెట్ ఉంది, ఒకే రూమ్ లో గదిలో అందరూ నివసిస్తున్నారన్నప్పుడు అటువంటి వారి కోసం జిల్లా కేంద్రంలో ఒక 100 పడకల ఐసోలేషన్ కేంద్రం పెట్టి వారికి అక్కడ ఉంచుకోవడం జరిగింది. లేదా గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉండేటువంటి కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్స్ ను వినియోగించండి, అక్కడ వారికి వసతి కల్పించి అవసరమైన ఫుడ్ గ్రెయిన్స్ కానీ వాళ్ళకి భోజన వసతి అన్ని ఏర్పాటు చేయమని చెప్పి కూడా. కోవిడ్ మొదలైన 3 నెలల వరకు సిద్దిపేటలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందండి. మిగతా చోట్ల చాలా జిల్లాల్లో చాలా అత్యధిక సంఖ్యలో కేసులు వెలువడినప్పటికీ సిద్దిపేటలో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండడం గమనించాము. మధ్యలో కొద్ది రోజులు 1-2 నెలల పాటు ఎక్కువగా కేసులు నమోదైనవి, కారణాలు ఏమైనా మీరు జిల్లా యంత్రాంగం ఏమైనా గుర్తించిందంటారా? వాటిని ఎలా పరిష్కరించారు మీరు?
సిద్ధిపేట హైదరాబాద్ కు దగ్గరగా ఉండడం వల్ల కొంత హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా ఉన్నాయని కొన్ని దశల్లో కొంత ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోకి వచ్చారు అప్పుడు కొంత కేసుల వ్యాప్తి పెరిగింది మేము పరీక్షలు బాగా పెంచాము రెండు మొబైల్ వాహనాలు పెట్టి ఎక్కడైతే ఒక గ్రామంలో కేసు వచ్చిందంటే నెక్స్ట్ డే ఆ గ్రామానికి బస్ పంపించి ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ సెకండ్ కాంటాక్ట్ వాళ్ళందరినీ కూడా పిలిచి పరీక్షలు చేయడం ఐసోలేట్ చేయడం అంటే టెస్ట్ అండ్ ఐసోలేట్ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేశాం ప్రతి పిఎస్సి కూడా టార్గెట్లు పెట్టాం వందకు తగ్గకుండా మీరు పరీక్షలు చేయండి పరీక్ష చేసుకోవడానికి ఎవరు రాకపోతే డాక్టర్లు వైద్య సిబ్బందే కొన్ని ముఖ్యమైనటువంటి కూడళ్ళు అంటే కొంతమంది మోర్ ప్రోన్ టు పాజిటివ్ లైక్ కూరగాయలు అమ్మే వాళ్ళు నాన్ వెజిటేరియన్ అమ్మేటువంటి వాళ్ళు కిరాణా షాప్స్ వాళ్ళ దగ్గరికి మీరే వెళ్ళి టెస్ట్ చేయండి అంటే ఒకవేళ పిఎస్సి కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పరీక్షించడంతో పాటు సపోజ్ ఈ రోజు 20 మందే వచ్చినారు దెన్ ఆఫ్టర్నూన్ మీరు మార్కెట్ లోకి వెళ్ళండి మోర్ ప్రోన్ మోర్ ఎక్స్పోజ్డ్ ఎవరైతే ఉంటారో వారిని తప్పకుండా పరీక్షలు చేస్తూ 100కు పైగా పరీక్షలు చేయమని చెప్పాము సో ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా ఇనీషియల్ స్టేజ్ లో ఎక్కువ పాజిటివ్ కేసులు రావచ్చు కానీ వాళ్ళని ఎప్పుడైతే గుర్తించి మనం ఐసోలేట్ చేస్తామో అది నెక్స్ట్ ఫేజ్ లో వ్యాప్తిని తగ్గించడానికి ముఖ్యంగా గత 5-6 రోజుల నుంచి సిద్దిపేటలో తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోందండి మీరు ఏమంటారు ఈ విషయానికి మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే ముఖ్యంగా దీనికి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషిని మనం అభినందించాల్సిందే ఎక్కువ పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చినటువంటి వారిని ఐసోలేట్ చేసేటువంటి ప్రక్రియ ముమ్మరంగా జరిగింది కనుక ఇది పాజిబుల్ అయింది ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చి ప్రజల సహకారం వల్ల ప్రజలు మాస్క్ లేకుండా బయటకు రావడం లేదు ప్రజలు కూడా తమ ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవడము హెడ్ బాత్ చేయడము సో అట్లా ప్రజలు కూడా వాళ్ళలో ఈ 5-6 మాసాల్లో చాలా చైతన్యం రావడం ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు అధికారులు సక్సెస్ కావడం వల్ల ప్రజలు దాన్ని స్వీకరించడం వల్ల కూడా మనం దీన్ని అరికట్టగలిగాం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలంటే ఒక ఎత్తండి వాళ్ళ అవగాహన దాంతో వ్యక్తిగతంగా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా క్విక్ గా జరుగుతుంది మరి మీరు అర్బన్ ఏరియాని ముఖ్యంగా సిద్దిపేట కేంద్రాన్ని మీరు ఎట్లా మేనేజ్ చేశారు అక్కడ కూడా మేము ఈ చెత్త సేకరణ కోసం ఉదయం పూట వాహనాలు వెళ్తాయి కదా దాంట్లో ఆడియో రికార్డింగ్ సిస్టమ్ పెట్టాం ఉదయం ఆడియో రికార్డింగ్ సిస్టమ్ దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోవిడ్ ని అరికట్టడానికి ఎలా చేయాలనేటువంటి సూచనలతో కూడినటువంటి మంచి చక్కటి రికార్డింగ్ మేము ఆ వాహనాల ద్వారా కూడా ప్రజలకు కనిపించేటువంటి ప్రయత్నం చేశాం లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్ లో కూడా డిఎంఎండ్హెచ్ఓ గారు ప్రజాప్రతినిధుల చేత చర్చా వేదికలు ప్రజలకు రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ కూడా ఇప్పించడం జరిగింది పత్రిక విలేకరులతో కూడా మాట్లాడి రెగ్యులర్ గా లోకల్ ఆల్ ప్రింట్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూస్ సూచనలు కూడా ఇప్పించే ప్రయత్నం చేశాం మహిళా సంఘాల ద్వారా కూడా పట్టణ మహిళా సంఘాల ద్వారా కూడా అక్కడ ఉండేటువంటి ఆర్పీలు అక్కడ ఉండేటువంటి మెప్మా సిబ్బందిని కూడా చైతన్యపరిచి వారి ద్వారా కూడా మహిళలకు ఈ సూచనలు చేర్చేటువంటి ప్రయత్నం చేశాం అదే విధంగా పట్టణ ప్రాంతంలో సిద్దిపేట లాంటి చోట మేము కొన్ని కరోనా కషాయ కేంద్రాలు కూడా పెట్టాం ప్రజలకు కొన్ని జంక్షన్స్ లో ఉచిత కషాయ కేంద్రాలను కూడా పెట్టి ప్రజలకు వేడివేడిగా దాన్ని కూడా అందించడం జరిగింది దాని ద్వారా ఏంటంటే 2 సాధించాం ఒకటి వారికి కషాయం అందించడమే కాకుండా ఇలా కషాయం ఇవ్వడం ద్వారా కరోనాను తగ్గించవచ్చు అనేటువంటి ఒక భావ వ్యాప్తి కలిగించడంలో కూడా ఆ కేంద్రాలు ఉపయోగపడ్డాయి మొదట్లో మనకి ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య స్టిగ్మా అండి సోషల్ స్టిగ్మా అనేది ఒకటి ఏర్పడింది దాన్ని మీరు ఎలా అధిగమించేందుకు మీకు సహకరించిన అంశాలు ఏంటంటారు అంటే ప్రజలు ఎక్కువగా భయపడ్డారు ఒకటి ఇది కరోనా విషయంలో ఏంటంటే మేము ప్రజలకు బాగా అంటే రెగ్యులర్ గా మేము ఏ మీటింగ్స్ కి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిట్లో కూడా కరోనా మీదే ఓపెన్ గా మాట్లాడాం ఇది చంపేటువంటి రోగం కాదు నిర్లక్ష్యం ఉండకూడదు అట్ ద సేమ్ టైం అజాగ్రత్తగా ఉండొద్దు భయపడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయాన్ని కూడా మేము ప్రజలకు చాలా 1-2 సార్లు గట్టిగా చెప్పడం జరిగింది అంటే మీరు ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి మాస్క్ తప్పకుండా ధరించండి మీటింగ్స్ కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరగకుండా చూడండి అనేటువంటి విషయాన్ని ప్రజలకు బాగా చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేశాం అదే విధంగా భయపడాల్సినట్టు ఇందులో బేసికల్లీ ఏంటంటే కొంతమంది కరోనా వచ్చిందంటే ఇదేదో తాము తప్పు చేసినట్టుగా భావించి జ్వరం వచ్చినా వ్యాధి లక్షణాలు వచ్చినా పరీక్షకు వెళ్లకుండా సొంత వైద్యాన్ని చేసుకొని అది చేయి దాటిన తర్వాత అప్పుడు హాస్పిటల్ కి వచ్చి ఇబ్బంది పడ్డారు ఇనీషియల్ గా ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు అనేటువంటి ఒక దాంట్లో కొంత ఆలస్యం చేశారు సొంత వైద్యాన్ని చేసుకొని ఇబ్బంది పడ్డారు సో అది కాదు కరోనా అనేది మీరు చేసిన తప్పు కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మీరు ఒకవేళ ప్రాథమిక స్థాయిలో మీరు టెస్టింగ్ కు వెళ్ళకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీకు మీరు ఇంట్లో ఉండి సొంత వైద్యం చేస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీరు టెస్ట్
బయటికి వెళ్ళడం ద్వారా ఐసోలేట్ కావడం ద్వారా మీ కుటుంబ సభ్యులతో పాటు సమాజానికి కూడా మీరు ఫెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. దట్ ఈస్ రైట్ అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. ఇది ఇప్పుడు డిస్ట్రిక్ట్ హైదరాబాద్ కి దగ్గరగా ఉండడం వల్ల మొదటి నుంచి మనకి కొంచెం వైద్య సదుపాయాల కోసం మనం హైదరాబాద్ మీద డిపెండ్ అవ్వడం కనిపించేదండి. ప్రస్తుతం ఈ కోవిడ్ టైంలో సిద్దిపేట జిల్లాకి వైద్య ఆరోగ్య సంబంధమైన సామర్థ్యాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకోగలిగాము? అంటే జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని ఒకటి ఏర్పాటు చేశాము. 45 పడకల ఐసియు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాము. జిల్లాలో ఇంకొక ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ కూడా వారికి 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. అక్కడ కూడా 10 పడకల ఐసియు కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ సెంటర్స్ 2 వైద్య కళాశాలలో కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా నెలకొల్పి ఏ రోజుకు ఆ రోజు పరీక్ష ఫలితాలను కూడా చేశాం. అంటే 8 అవర్స్ దాని పరీక్ష చేయడానికి సమయం పడుతుంది. సో ఏ రోజుకు ఆ రోజు 24 అవర్స్ లోగా తీసుకున్నటువంటి శాంపుల్స్ పరీక్షలు కూడా హైదరాబాద్ కూడా పంపాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే రిజల్ట్స్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినాం. అంటే ఒకటి ర్యాపిడ్ టెస్ట్ చేశాము, 2 ఆర్టీపీసీఆర్ టెస్ట్, రెండు రకాలుగాను పరీక్షలు పరీక్షల్ని వేగవంతంగా జిల్లాలోనే చేయడం. ఈ రెండు కాకుండా 3వది 100-బెడ్డెడ్ ఐసోలేషన్ సెంటర్ కూడా పెట్టాం. 4వది మందులు కూడా అందుబాటులో పెట్టినాం. రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్స్ తో పాటు కోవిడ్ కి సంబంధించినటువంటి అన్ని మందులు అందుబాటులో పెట్టాం. ప్రతి పిహెచ్సిలో కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో పెట్టి ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆన్ ది స్పాట్ హోమ్ ఐసోలేషన్ కిట్ లో వ్రాతపూర్వకంగా తెలుగులో ఉన్నటువంటి ఒక కరపత్రాన్ని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, సో ఆ ఒక కరపత్రం కూడా వారందరికీ అందించాం. ఇప్పుడు ఈ సిద్దిపేటలో మనం సాధిస్తున్న ఈ పురోగతికి సంబంధించి మీరు ప్రధానంగా దేనికి అట్రిబ్యూట్ చేయగలుగుతామో ఈ విజయాన్ని, అలాగే మీ ముందు పాటించే వ్యూహం ఇంకా ఎలా ఉండబోతుంది, మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? సమిష్టి కృషి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, జిల్లాలోని అధికారులు, ముఖ్యంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు, ఒక టీం వర్క్ అనేటువంటిది దీన్ని విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా 2వది, వి విల్ కంటిన్యూ. ఒకటి, ప్రజలను చైతన్యపరచడం, అవగాహన కల్పించడం, మాస్క్ విధిగా ధరించే విధంగా చూడడం, అవసరమైనప్పుడు పెనాల్టీ వేసి కొంత ప్రజల్లో ఒక భయము, ఒక తప్పని పరిస్థితిని కూడా మనం కల్పించే ప్రయత్నం చేయడం. కార్యక్రమాలు ఎక్కడన్నా ఏదైనా సామూహికంగా జరిగినా కూడా తప్పకుండా అక్కడ టెంపరేచర్ మీటరు, వాళ్లకు శానిటైజర్స్, మాస్క్ విధిగా ఉండే విధంగా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం. పరీక్షల్ని రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా టెస్ట్ కూడా చేయడం. అన్లాక్ 5.0 కూడా అమల్లోకి వచ్చేస్తోంది కదండి త్వరలోనే. ఇక ముందు ప్రత్యేకంగా జిల్లాలో పాటించే అంశాల్లోని ఈ నేపథ్యంలో మనం ఎలా చూడాలంటారు? ఒకటే అండి, ఇది ఒక ప్రభుత్వ బాధ్యత కాదు, ఇది ప్రజల బాధ్యత కూడా. ప్రజలు, ప్రభుత్వం, మనం ఒకరికొకరు పరస్పరం జాగ్రత్తగా ఉంటేనే దీనిపై విజయం సాధించవచ్చు. ఒక అధికారో, ఒక ప్రభుత్వమో, ఒక సర్పంచో, ఒక ఎమ్మెల్యే చేయగలిగిన పని కాదు. ఎవరికి వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోవిడ్ జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. నాకేమీ కాదులే అనే ధోరణి కాకుండా ప్రతినిత్యం, ప్రతి క్షణం కూడా ప్రజలు పూర్తి స్థాయి జాగ్రత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను వారు పాటించాలి. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజలు చైతన్యపరులై ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఉండడం, ప్రభుత్వ విభాగాలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు ఈ అవగాహన కల్పించడంతో పాటు అందుబాటులో సేవలు, పరీక్షలు ఉంచడం అనేటువంటిది ఇంపార్టెంట్. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు మీ అనుభవాలని మాతో పంచుకున్నందుకు. మనం అందరం అనుకుంటున్నట్టు ఈ కోవిడ్ ప్రభావం త్వరలోనే తగ్గగలదని, మనం మళ్ళీ నార్మల్ రొటీన్ వ్యవహారాలని నార్మల్గా చేయగలుగుతామని భావిద్దాం సార్. ధన్యవాదాలు, నమస్కారం.